రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష, గత 5 సంవత్సరాల అధ్యక్ష. కేంద్ర ఆర్థిక సంఘం సూచించిన పరిమితిని అధ్యక్ష, మించి చేసిన అప్పులు. ఇది కూడా మనం ఏందంటారు, ఇది కూడా ఈ గిట్టని వాళ్ళందరూ కూడా విపరీతంగా ఆయన అప్పులు చేస్తూ ఉన్నాడు, విపరీతంగా తీసుకొచ్చేస్తున్నాడు, విపరీతంగా అది తీసుకొస్తున్నాడు, ఇది తీసుకొస్తున్నాడు, ఇది చెప్పడం లేదు, అది చెప్పడం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మన మీద ఆరోపణలు చేసేవాళ్ళు మాట్లాడుతాడు. ఈనాడు ఒకడు, ఆంధ్రజ్యోతి ఒకడు, ఆ TB5 ఒకడు, ఆ చంద్రబాబు నాయుడు ఒకడు, వీళ్ళకి కాక సొగం తెలిసి సొగం తెలియని కొంతమంది ఆయన అనుంగ బ్యాచ్. ఇదంతా కూడా ఈ కౌరవ సైన్యంలో భాగస్థులుగా ఈయనంతా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అధ్యక్ష, ఇక్కడ గమనించినట్టయితే అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అధ్యక్ష 2014-19 మధ్య కేంద్ర ఆర్థిక సంఘం అధ్యక్ష పరిమితులకు మించి చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 28,457 కోట్లు కనిపిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, మీరు గమనించినట్లయితే ఫిజికల్ డెఫిసిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు. ఫిజికల్ డెఫిసిట్ అస్ ఎ పర్సంటేజ్ ఆఫ్ GSDP అంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ బారో చేసినారు అని. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్ అంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమిటి అని. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ పర్మిటెడ్ బై రికమెండేషన్స్, ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వాట్ ఈస్ ద పర్మిటెడ్ నెంబర్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిటెడ్ నెంబరు వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డెట్టు గమనించినట్టయితే ప్రతి సంవత్సరము ఎక్సెస్సే. ఆ ఎక్సెస్ కాస్త ఆ 5 సంవత్సరాల పీరియడ్ 2014-2018 దాకా గమనిస్తే ప్రతి సంవత్సరం ఆ ఎక్సెస్ ఓవర్ బారోయింగ్ కింద ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఓవర్ బారోయింగ్ 28,457 కోట్ల రూపాయలు ఆయన పీరియడ్లో 5 సంవత్సరాలలో ఓవర్ బారోయింగ్ చేస్తే ఫిజికల్ డెఫిసిట్ నామ్స్కు కన్నా చెప్పిన సిఫార్సుల కన్నా ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ఫిజికల్ డెఫిసిట్ నామ్స్ ప్రకారం చేయాల్సిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువగా చేస్తే, ఫిజికల్ బారోయింగ్ లిమిట్స్ కన్నా ఎక్కువగా బారో చేస్తే 28,457 కోట్లు వాళ్ళు బారో చేస్తే మన హయాంలో అధ్యక్ష ఆ ఫిజికల్ డెఫిసిట్ రికమెండేషన్స్కు మనం ఫిజికల్ డెఫిసిట్ పరంగా మనం బారో చేసిన అమౌంటు ఈ రెండింటినీ కంపేర్ చేస్తే ఈ 5 సంవత్సరాలలో 366 కోట్లు మనకు రికమెండేషన్ చేసిన దానికన్నా తక్కువ బారో చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి వాస్తవాలు ఇదైతే అధ్యక్ష, ఎప్పుడు చూసినా ఏం చూసినా కానీ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పడము, అబద్ధాలను నమ్మించాలని ప్రయత్నం చేయడము ఇదే పనిగా పెట్టుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక డేటా కూడా గమనించండి అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష, వాళ్ళ హయాంలో అధ్యక్ష, వాళ్ళు చేసిన మొత్తం అప్పును వారి స్థూల ఉత్పత్తి అంటే GSDPతో ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, GSDP అంటే టోటల్గా వాళ్ళు తీసుకొచ్చిన అప్పు, వాళ్ళు రాకమునుపు 153,000 కోట్లు వాళ్ళు రాకమునుపు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు 5 ఏళ్ళ పీరియడ్లో వాళ్ళు 412,000 కోట్లకు దాన్ని తీసుకొని పోయినారు అధ్యక్ష. అంటే వాళ్ళు 5 ఏళ్ళ పీరియడ్లో వాళ్ళు తీసుకొచ్చిన డెట్ 258,941 కోట్లు వాళ్ళు డెట్గా వాళ్ళు తీసుకొచ్చినారు అధ్యక్ష. అదే 5 సంవత్సరాలకు సంబంధించి క్యూములేటివ్ GSDP అంటే ప్రతి సంవత్సరం GSDP ఇన్ని 100,000 కోట్లు ఉంటుంది, ఆ 100,000 కోట్ల మీద నువ్వు ఇంత పర్సంటేజ్, 3%, 3.5%, 4% పరిస్థితిని బట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ప్రకారం మీరు అప్పు తెచ్చుకునే మీకు వెసులుబాటు ఉంటుంది. ఆ GSDP నెంబర్స్ ఆ 5 సంవత్సరాలకు కూడా కలిపితే, క్యూములేటివ్గా కలిపితే 34,73,475 కోట్ల రూపాయలు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పు 258,941 కోట్లు అయితే 7.5% ఆయన చంద్రబాబు నాయుడు గారు జిఎస్డిపి మీద, క్యూములేటివ్ జిఎస్డిపి మీద ఆయన క్యూములేటివ్గా ఆయన తీసుకొచ్చిన అప్పుల పర్సంటేజ్. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష, ఆ 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ GDP మీద వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు కాస్త అప్పులు ఎంత అని గమనిస్తే, సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ 3.6% ఉంటే స్టేట్ గవర్నమెంట్ బారోయింగ్ 7.5% కింద చూపిస్తారు. 7.5% అయితే మన హయాంలోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అయితేనేమి, రకరకాల కారణాలు అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్స్ కూడా
దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగినట్టే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ అప్పుల పర్సంటేజ్ 6.5% ఆఫ్ దేర్ జీడిపి. జీడిపి ఈ ఐదు సంవత్సరాల జీడిపి నెంబర్స్ క్యూములేటివ్లో వాళ్ళు బారో చేసింది 6.5% అయితే, మనం బారో చేసింది ఓన్లీ 5.2% ఆఫ్ ఆర్జీఎస్టీపీ, 5 ఇయర్స్ క్యూములేటివ్గా. సో ఏ రకంగా చూసినా కూడా ఏ స్టాండర్డ్లో గమనించినా కూడా అప్పుల పరంగా కానీ, గవర్నెన్స్ పరంగా కానీ, ఫిస్కల్ మేనేజ్మెంట్ పరంగా కానీ, ఏ పరంగా చూసినా కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్పడానికి ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను, గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. అసలు యాక్చువల్గా ఈ మాదిరిగా పరిపాలన చేయగలుగుతామని చెప్పి నిజంగా ఎవరు ఊహించని విధంగా మన ఆయన అంటాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేను పరిపాలన చేసినా నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఎందుకు ఉంది అధ్యక్ష ఎక్స్పీరియన్స్, ఎవరికి అర్థం కాదు, కొట్టుకునే దానికి తప్ప ఎందుకు ధరంగా ఎందుకు సరిపోదు. మాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ రకమైన నెంబర్స్తో ఈ రకమైన ఫిగర్స్తో షోకేసింగ్ దట్ హౌ బెస్ట్ వీ కెన్ ఈ మాదిరిగా ఎలా పరిపాలన చేయగలుగుతామని మేము చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష. నిజాలు ఇలా ఉంటే అధ్యక్ష, మన ప్రభుత్వం మీరు గమనించినట్టయితే అధ్యక్ష, ఆ 5 సంవత్సరాల పీరియడ్లో మన ప్రభుత్వం 291,000 కోట్లు మనం అప్పు చేస్తే, ఈ 291,000 కోట్లను అప్పును 13,00,000 కోట్లు అంటాడు, 10,00,000 కోట్లు అంటాడు, ఇష్టం వాళ్ళ ఇష్టం ఏదైతే అది దాన్ని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష ఈ 14 ఏళ్ళు సీఎంగా అధ్యక్ష తాను చేసింది ఏమిటనంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 14 సంవత్సరాలు ఉన్నా కూడా తాను చేసింది ఏమిటి అధ్యక్ష, కుటుంబాలకు ఏమీ చేయలేదు. ఏ ఒక్క కుటుంబానికి కూడా పలాని మంచి తాను చేయగలిగినాడు, పలాని మంచి తాను చేసినాడు అని ఎక్కడా కూడా చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష నేను ఈ మధ్యకాలంలోనే నా లాస్ట్ 2 స్పీచ్లలో కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళిని అడగమని చెప్తా ఉన్నా, 10 సంవత్సరాలు బ్యాంక్ అకౌంట్ తీసుకోమని చెప్తా ఉన్నా. ఆ ఇంట్లో ఉన్న ఆ లబ్ధిదారుడు, ఆ ఇంట్లో ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు 10 సంవత్సరాలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళే తీసుకుని, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మన 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళనే చూడమని చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో కనీసం 1 రూపాయి అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు చేరిందా అని చెప్పి వాళ్ళని అడగమని చెప్తా ఉన్నాం. అదే ఈ ప్రభుత్వ హయాంలో, మన ప్రభుత్వ హయాంలో 800,000 రూపాయలు ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడిందో వాళ్ళనే అడగమని చెప్తా ఉన్నాం, వాళ్ళనే గమనించమని అడుగుతాం. అధ్యక్ష బాబు చేసిన ఆ అప్పుల్లో అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష. మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లా ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పు మాత్రమే జరిగినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్కచెల్లమ్మ కుటుంబానికి ఇంత మంచి జరిగింది, ఎందుకు గత 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా, గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆ డబ్బులన్నీ ఎవరు జోబీలేకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను, 255,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము, ఏ ఆధార్ నెంబరు, ఏం బ్యాంక్ అకౌంటు, ఏం డీటెయిల్స్ అని చెప్పగలుగుతా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు, ఈ డబ్బులన్నీ ఎవరు జోబీలేకపోయాయి, ఈనాడికి ఎంత పోయింది, ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, చంద్రబాబుకి ఎంత పోయింది, జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది, దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్షుడు.